వేణుగోపాల్ గౌడ్ గారు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే లేదో ఆ పార్టీకి ఈ పార్టీ బీ టీమ్ అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నమాట నిన్న రాహుల్ గాంధీ గారు కూడా అదే ప్రస్తావించారు సో ఇప్పుడు వెంకట్ గారు కూడా అదే చెప్తున్నారు అదొక దానికి మీరు ప్రతిసారి క్లారిటీ ఇస్తున్నప్పటికీ ఏవైతే పరిణామాలు జరుగుతున్నాయో వాటికి ఇదంతా కూడా అంటే ఉదాహరణలుగా ఉంటున్నాయి ఈ పార్టీలు ఒకటే దానికి ఎగ్జాంపుల్స్తో సహాయం చెప్పారు దాంతో ఆ క్లారిటీతో పాటు ఇప్పుడు బీజేపీలో మనమే ఏవైతే పరిణామాలు అనుకుంటున్నామో కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా పెడతారు బండి సంజయ్ గారిని మారుస్తారు ఆయన కేంద్ర సహాయ మంత్రిగా పెడతారు అండ్ ఈటెల్ రాజేందర్ గారికి ఒక కీలక బాధ్యత లోపల చెప్తారు ఇవన్నీ కూడా అండ్ రఘునందన్ గారి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మీకేమనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మొదటి నుంచి కూడా మమ్మల్ని మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పేంటంటే ఢిల్లీ పోతారు అరవింద్ కేజ్రీవాల్ గారిని బీజేపీకి బీటీ అంటారు గతంలో మొన్న మొన్న విపక్షాల మీటింగ్ అయ్యేంత ముందు వరకు కూడా కాంగ్రెస్కి మన పాదయాత్రకి జెండా ఊపనంత వరకు స్టాలిన్ గారిని కూడా బీజేపీకి బీటీ అన్నటువంటి సందర్భం కూడా ఉన్నది పశ్చిమ బెంగాల్ పోతారు మమతా గారిని బీజేపీకి బీటీ అంటారు బీహార్ పోతారు నితీష్ గారిని బీజేపీకి బీటీ అంటారు ఇట్లా పోయిన చోట ప్రతి చోట ఉన్న ప్రాంతీయ పార్టీలని అక్కడ బలంగా ఉన్నటువంటి పార్టీలను పట్టుకొని బీజేపీకి బీటీం అనుకుంటే వీళ్ళు సిటీమ్ అయి థర్డ్ ప్లేస్లో పడిపోతున్నారు ఆ లాజిక్ గ్రహిస్తే కాంగ్రెస్ పార్టీ ఏమైనా బాగుపడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ బీటీం బీటీం అని బీజేపీకి బీఆర్ఎస్కి అంటగట్టడానికి కొన్ని కారణాలు కనిపిస్తుంటాయి వీళ్ళకి అలానే బీజేపీ వాళ్ళకు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి కొన్ని కారణాలు కనిపిస్తుంటాయి కానీ సజీవ సాక్ష్యాలు వీళ్ళు ఎవరు చెప్పలేరు నేను చెప్తా రెండు రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణలో చీకటి ఒప్పందం చేసుకున్న దానికి సజీవ సాక్ష్యాలు చెప్తున్నాను వాళ్ళిద్దరు అంటారు నేను సజీవ సాక్ష్యాలు రెండు చెప్తా ఇప్పుడు మూడు చెప్తా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మధుయాష్కి గారు ఒక సీనియర్ పార్లమెంటేరియను ఆయన ప్రచారాన్ని త్యాగం చేసి తన మిత్రుడైన డి శ్రీనివాస్ గారి కొడుకు కోసం ఇంట్లో ఎందుకు కూర్చున్నారండి ప్రచారాన్ని త్యాగం చేసి హుజురాబాద్ ఎన్నికల్లో వారం ముందు అభ్యర్థిని ఎందుకు అనౌన్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేందర్ గారే గెలుస్తున్నట్టు నాకు సమాచారం ఉంది అని రోడ్ షోలో రేవంత్ రెడ్డి గారు ఎట్లా అన్నారు ఇది కాదా చీకటి ఒప్పందం మన నాగార్జున సాగర్ ఎన్నికల్లో జానారెడ్డి గారి కోసము బీజేపీ ఒక నామమాత్ర అభ్యర్థిని పెట్టి ప్రచారాన్ని లైట్ తీసుకున్నటువంటి మాట వాస్తవం కదా ఇవి కాదా చీకటి ఒప్పందాలకు సజీవ సాక్ష్యాలు మునుగోడులో కూడా చీకటి ఒప్పందం చేసుకున్నట్టు సందర్భం మనం చూడలేదా ఇప్పుడు ఒకటి మనం వీళ్ళు ఏదో బట్టగాల్చి మీదేయగలుగుతారేమో భారతీయ జనతా పార్టీ వాళ్ళు బురద చల్లగలుగుతారేమో వాళ్ళ పార్టీ పేరు మార్చుకున్నారు యాక్చువల్గా బురద జల్లే పార్టీ బీజేపీ అంటే ఇవి కొత్తగా వెళ్ళి ఏమైనా చేయగలుగుతారేమో కానీ నేను సజీవ సాక్ష్యాలు చెప్పగలుగుతాను ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న వారి సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమన్నారు కవితని అరెస్ట్ చేయలేదు విచారణ చేసిర్రు అరెస్ట్ చేస్తామని చెప్పారు అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు బీజేపీ బీఆర్ఎస్ అంటే ఒక అబ్రివేషన్ కూడా చెప్పడం జరిగింది మరి వీళ్ళిద్దరు కూడా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఇద్దరిని కూడా సిబిఐ విచారణ చేసింది వాళ్ళని అరెస్ట్ చేయలేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటే కదా ఈ లెక్కన లా రాహుల్ గాంధీ గారి లాజిక్ ప్రకారం ఆయన లాజిక్ ప్రకారం వాళ్ళిద్దరు ఒకటే కదా మరి ఇవి కాదు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి అంటే ఏదో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒక కార్డు పట్టుకున్నారు దాన్ని పొంగులేటి గారే ఇసిరేసారు అక్కడే ఇది అయ్యేది కాదు పోయేది కదా అని అప్పుడే అర్థమైపోయింది దానికి మళ్ళీ వాళ్ళు సభ పేరు ఏదో పెట్టుకున్నారు ఏదో గర్జన జనగర్జన జనగర్జన కాదు అది వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా లాగా గర్జిస్తుంటారు అనమాట పార్టీలో అందరు కలిసి మూకుంబడిగా రెండు వందల మంది స్టేజ్ మీద పట్టే విధంగా ఒక స్టేజ్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఏకం ఏకమయ్యి గర్జిస్తారేమో అని సభ పెట్టుకున్నారు అక్కడనే ఒకళ్ ఒకళ్ళు బయట ప్లకార్డులు పట్టుకుంటేనే రాహుల్ గాంధీ గారి ముందే తోసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం అంటే ఇప్పుడు ఒకటి బస్సులు ప్రైవేట్ ఆపేస్తే ఆపాల్సిన అవసరం మాకు లేదు ఆపాల్సిన సందర్భం కాదు ఆల్రెడీ సిపి గారు వివరణ ఇచ్చారు లేదన్న ఆధారాన్ని నన్ను మొత్తం చెప్పనండి నన్ను మొత్తం చెప్పనండి అయితే వీళ్ళక్కడ ప్రజలు మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం కేసీఆర్ని దింపుతాము కేసీఆర్ని గద్దె దింపుతాము బీఆర్ఎస్ని బడ గడియలు బద్దలు కొడతాము ఈ మాటలు కాదు తెలంగాణని మాకంటే ఎక్కువగా ఏం చేస్తారో మాకంటే ఎక్కువగా ప్రేమిస్తే మీరు ఏం చేయగలుగుతారో చెప్పండి అని మొదటి నుంచి అంటున్నాం మేము దాంట్లో ఒకటి స్టేట్మెంట్ కనిపించింది ఏది నాలుగు వేల రూపాయల పెన్షన్ వీళ్ళు ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు అక్కడ ఛత్తీస్గఢ్లో మూడు వందల యాభై రూపాయలు హిమాచల్ ప్రదేశ్లో ఏడు వందల యాభై రూపాయలు మహిళలకు పదిహేను వందల రూపాయలు రాజస్థాన్లో ఏడు వందల యాభై రూపాయలు కర్ణాటకలో వెయ్యి రూపాయలు ముందు వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో చిటికలో పని కదా ముందు అక్కడ చేసిన తర్వాత తెలంగాణలో హామీ ఇవ్వాలి మేము ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో చేస్తున్నాం అక్కడ రైతు బంధు కూడా మీకంటే ఎక్కువ ఇస్తున్నాం అక్కడ మేము రైతు బీమా ఇస్తా ఉన్నాం అక్కడ ఉచిత కరెంటు కూడా ఇస్తున్నాం అదేవిధంగా పెన్షన్లు కూడా అక్కడ నాలుగు వేలు ఇస్తున్నాం మీకు ఇస్తామని చెప్తే ప్రజలేమన్నా నమ్ముతారు వీళ్ళు ఆల్రెడీ నాలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నదానికంటే సగం కూడా లేనటువంటి పరిస్థితి పెట్టుకొని తెలంగాణలో నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అని అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అది ఏమున్నా సరే వీళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ లేదు మేము వచ్చేది లేదు చేసేది లేదు ఎంత ఇస్తామన్నా అది ఇచ్చేది కాదు కదా అధికారంలోకి వస్తే కదా లెక్క అధికారంలోకి రామని క్లారిటీ ఉంది కాబట్టి ఆ మాటలు మాట్లాడారు బీజేపీ గురించి అసలు సార్ చేరికల కమిటీ గురించి ఒక చిన్న చెప్తా చెప్తా చెప్తాను ఇద్దరి మధ్యలో చిన్న సంభాషణ జరిగింది నాకు కాబట్టి ఒక పార్టీ నిర్మాణం జరిగేటప్పుడు విద్యార్థి విభాగం యువజన విభాగం కార్మిక విభాగం మైనారిటీ విభాగం ఎస్సి సెల్ అట్లా పన్నెండు విభాగాలు నైతికంగా ఏర్పాటయ్యి ఎలక్షన్ కమిషన్కి సమర్పించుకొని ఆ పన్నెండు విభాగాల అధ్యక్షులతో పార్టీ అనేది ఏర్పడతాయి ఆ పన్నెండు విభాగాల అధ్యక్షులని అనౌన్స్ చేస్తారు ముందు ఇట్లాంటిది చేరికల కమిటీ అనేటటువంటి ఒక అనైతిక విభాగాన్ని మొట్టమొదటిసారిగా అధికారికంగా ప్రకటించి ఆ చేరికల కమిటీకి కొత్తగా చేరినటువంటి నాయకుడిని అధ్యక్షుడిగా పెట్టడం ఇది ఒక అనైతిక చర్య అని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులు అందరూ చెప్తా ఉన్నారు ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి అని ఏం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సోదరుడు కాదు అందరూ చెప్తూనే ఉన్నారు దేశంలో ఇప్పటివరకు ఎక్కడ జరగలే దేశంలో ఇప్పటివరకు సార్ని అడగండి సీనియర్ విశ్లేషకులు ఉన్నారు దేశంలో ఇప్పటివరకు చేరికల కమిటీ అనేటటువంటి ఒక కమిటీ లేదు పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసి దానికి అధ్యక్షుని ప్రకటించడం చరిత్రలో జరగలేదు అఫీషియల్గా హెచ్ఆర్ని పెట్టుకున్నారు పార్టీలో హెచ్ఆర్ కూడా కాదు మార్కెటింగ్ వేరే పార్టీ నుంచి తీసుకురావాలని ఆయన పనేదనమాట అది అడుగుతున్నాయి బీజేపీ గురించి చెప్పాలంటే నేను భారతీయ జనతా పార్టీ గురించి ఇదే ఛానల్లో వందల డిబేట్లలో మాట్లాడిన సందర్భాల్లో చాలా సార్లు చెప్పినా నీటి బుడిగా అని చెప్పిన దుబ్బాక గెలుపు రఘునందన్ రావు గెలుపు అని చెప్పిన హుజురాబాద్ గెలుపు ఈటెల రాజేందర్ గారు గెలుపు అని చెప్పిన ఇవి ఎందుకు చెప్పినా అంటే భారతీయ జనతా పార్టీకి గతంలో వచ్చిన ఓట్లు అనేది లెక్కలకు తీసుకొని చెప్పినాం ఇప్పుడు మా పార్టీ కూడా ఉన్న పదంగా ఎనభై ఎనిమిది సీట్లు గెలవలే మొదటిసారి అరవై పైచిల్పు స్థానాలే వచ్చినాయి రెండోసారి మాకు ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చినాయి ఈ గ్రోత్ అనేది రాస్టిక్గా గా ఉండదు ఆల్ ఆఫ్ సడన్ ఆ మిడ్ నైట్ జరిగిపోతుంది భారతీయ జనతా పార్టీకి ఒక కొంత పేరున్న నాయకుడు రాగానే ఆయన సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యి వీళ్ళు గెలవంగానే వాపం చూసి బల్బు అనుకొని బాగా ఇది చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు నీటి పొడి కానీ మొదటి నుంచి చెప్తానే ఉన్నా కర్ణాటకలో వీళ్ళ వైఫల్యం బయటపడంగానే టిప్పు సుల్తాన్ పంచాయతీ నడవలేదు హిందూ ముస్లిం పంచాయతీ నడవలేదు హిజాబ్ నడవలేదు హలాల్ నడవలేదు ఇవన్నీ తిప్పికొట్టినాయి ఒక వర్గాన్ని ఒక హిందూ మతాన్ని పోలరైజ్ చేసి ఆ వర్గం ఓట్లు దండుకుందామని ప్లాన్ వేస్తే అది వర్కౌట్ కాలే ఫెయిల్ అయినరు ఫెయిల్ అయ్యేసరికి ఈ మంత్రం కర్ణాటకలోనే ఫెయిల్ అయిందంటే మన తెలంగాణలో అట్టర్ ప్లాఫ్ అవుతుంది బీజేపీ ఇట్లుంటే కష్టము ఇది మారాలే అప్డేట్ కావాలని చెప్పేసి వాళ్ళ నాయకులు అందరూ కూడా ఆ రోజు నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఓ మాట్లాడ వ్యతిరేకంగా మాట్లాడారు తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడారు తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు చెప్తాను తర్వాత ఈటల రాజేందర్ గారు కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీకి వ్యతిరేకంగా రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జితేందర్ రెడ్డి జితేందర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కాదు డైరెక్ట్ ట్వీట్ పెట్టి ఆ దున్నపోతుల్ని వెనక నుంచి తన్నుకుంటూ బండెక్కిచ్చినటువంటి ఇచ్చినటువంటి వీడియో పెట్టి సేమ్ ట్రీట్మెంట్ రిక్వైర్డ్ ఫర్ తెలంగాణ బీజేపీ లీడర్స్ అని చెప్పి బీజేపీ జాతీయ నాయకుల్ని ట్యాగ్ చేసాడు అంటే జాతీయ నాయ ఆయన ఆషామాషిగా చెప్పలే జాతీయ నాయకులు అందరికీ చెప్తున్నాడు ఆయన రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులను ఇట్లా తన్ని సక్రయ చేయాల్సిన అవసరం ఉంది అనే టైప్లో చెప్పాడు ఆ ట్వీట్ ఇప్పుడు అది మన వ్యక్తిగత అంశం కాదు వాళ్ళ పార్టీకి సంబంధించిన జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ గురించి చెప్తున్నాను నేను ఇట్ల మళ్ళీ రఘునందన్ రావు గారి స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైతే ఉన్నది కదా భారతీయ జనతా పార్టీ యొక్క సిస్టమ్ భారతీయ జనతా పార్టీ యొక్క ఏమీ చేయకుండా కేవలం సెంటిమెంట్స్ని బేస్ చేసుకునే మన పార్టీ గెలుచుకురావాలి అనేటటువంటి బాధ్యతలు ఏవైతే ఇద్దామని చూస్తున్నారో ఇవి వర్కౌట్ కావు అని చెప్పేసి నాయకులకు అర్థమైంది కాబట్టి భిన్న స్వరాలు వినిపిస్తూ ఉంటాయి చంద్రశేఖర్ గారా